యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా మహాకూటమి తరపున ప్రచారం చేస్తారా చేయరా అనే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. ఇంతకీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా గ్రేటర్తో పాటు కూకట్పల్లిలో జూనియర్ ప్రచారం చేస్తారని ఎక్కడ చెప్పలేదు. ఎవరూ కూడా ఆ విషయాన్ని ఇంతవరకు నిర్ధారించలేదు కూడా. మీడియాలో మాత్రం అదుగో జూనియర్ ఇదిగో జూనియర్ ప్రచారం అంటే ఊహాజనిత కథనాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ కూకట్పల్లిలో ప్రచారం చేస్తారా, ఆయన భారత్లో ఉన్నారా లేక విదేశాల్లో ఉన్నారా, ఎందుకు జూనియర్ ప్రచారం గురించి ఇంతగా మీడియా ప్రచారం చేస్తోంది, అసలు జూనియర్ మనసులో ఏముంది, ఆయన టార్గెట్ ఏంటి, అసలు కూకట్పల్లిలో అక్క గెలుపునే ఆయన సీరియస్ గా తీసుకున్నారా అని ఎన్నో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మాత్రం ఒక సంచలన నిర్ణయానికొచ్చారని తెలుస్తోంది. తండ్రి హరికృష్ణ మరణించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఎంతో సంతృప్తిగా ఉన్న ఎన్టీఆర్ కేసీఆర్ కేటీఆర్లకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం నైతికంగా సరైంది కాదని ఎన్టీఆర్ దాదాపు అక్క తరపున కూకట్పల్లిలో ప్రచారానికి నో చెప్పారని వార్తలొస్తున్నాయి. రాజకీయంగా చంద్రబాబులా తను నిర్ణయాలు తీసుకోలేనని, నాకు రాజకీయం కంటే క్యారెక్టర్ ముఖ్యమని, హరికృష్ణ గారు బ్రతికున్నప్పుడు సమైక్యాంధ్రపై పోరాడిన ఏనాడు కేసీఆర్ వ్యక్తిత్వాన్ని తప్పుపట్టలేదని, కేసీఆర్ గెలవగానే అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి మర్యాదపూర్వకంగా కేసీఆర్ ని కలిశారని, ఇద్దరూ మంచి మిత్రులని, నాన్న చనిపోయాక కూడా కేసీఆర్ తన కుటుంబానికి మద్దతుగా నిలిచారని ఎన్టీఆర్ ఈ నిర్ణయానికొచ్చారని ఎన్టీఆర్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.